హైదరాబాద్ మేయర్ రేసు మామూలుగా లేదండి బాబు. వారసత్వ పోరు ఎంత ఉందంటే ప్రతి ఒక్కరూ ట్రై చేసేస్తున్నారండి. అయినా కాంప్రమైజ్ అవ్వటానికి ఇదేమైనా సర్పంచ్ పోస్టా చెప్పండి. హైదరాబాద్కి ఒక క్వీన్ అండి, వాళ్ళెవరో అందులో టీఆర్ఎస్ నుంచి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. హైదరాబాద్లో మేయర్ పోటీ స్టార్ట్ అయిపోయిందండి. తెలంగాణ గుండికాయ హైదరాబాదు, హైదరాబాద్కి మేయర్ సీట్ తలకాయ. హైదరాబాద్ మేయర్ అంటే తెలంగాణ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. దానికోసం టీఆర్ఎస్లో మామూలు పోటీ లేదండి బాబు. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్నట్టు ప్రతి ఒక్కరు గట్టిగానే పోటీ చేస్తున్నారండి. టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉండడంతో ప్రతిపక్షం కంటే అధికార పక్షంలోనూ పోటీ ఎక్కువైపోయింది. పోటీ పడేవారు ఎవరనుకున్నారా? ఆషామాషా వాళ్ళు కాదు, అందరూ ప్రముఖులే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్కి ఒక పెద్ద తలకాయలంటాడు. ఆయన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండో. అయినా తన కోడలు మహితాని తన వారసురాలుగా మేయర్ బరిలో దింపడానికి పక్క ప్లాన్లో ఉన్నాడంటండి. ఇంకా కేకే గారు, ఈయన సీనియర్ మోస్ట్ పెర్సన్. ఈయన సేవలు బాగా వాడుకుంటుంది. ఇప్పుడు ఈయన పార్టీని వాడుకొని తన కూతుర్ని మేయర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడంటండి. ఇంకా పీజీఆర్ గారు కూతురు విజయ హైదరాబాద్లో ఖైరతాబాద్ చుట్టూ ఏరియాలపైన భారీ పట్టున లీడర్ అండి ఆవిడ. ఎలాగైనా నాన్న ప్లేస్ని రీప్లేస్ చేసి తానే సరైన వారసురాలని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుందండి. ప్రెజెంట్ మేయర్ గొంతు రామ్మోహన్ రావు గారి వైఫ్ శ్రీదేవి గారు కూడా పోటీలో ఉండే ఛాన్స్ ఉందండో. దీనికి తోడు మంత్రి మల్లారెడ్డి తన కూతురు కోసం ఎంతవరకైనా ఖర్చు పెట్టి గెలిపించాలని చూస్తున్నాడంటండి. సబితా గారు కూడా తన కోడల్ని పోటీలో దింపడానికి ట్రై చేస్తున్నారంట. వీళ్ళ ఆరాటాలు పోరాటాలు మామూలుగా లేవండి. మన ఆడవాళ్ళకు వచ్చిందని సంతోషపడడం తప్పితే నిజానికి అక్కడ ఏమి లేదండి బాబు. ఎవరికి వచ్చినా అధికారం వాళ్ళదే కదా. ఇంకా వారసత్వం చచ్చిపోలేదండి బాబోయ్. ఏదో మనకు మనం అనుకుంటున్నాం కానీ నిజానికి కొన్ని ఫ్యామిలీల చుట్టే అధికారం తిరిగేస్తుందండి. మనకెందుకులేండి ఆయన? ఎలక్షన్ అప్పుడు ఓటేస్తే అయిపోద్ది, నెల ఆఖరి జీతం వస్తే చాలు, ఇంకేం పట్టించుకోవాల్సిన పని లేదు. జోదం రూపమ్మ.